परम शांति। मैं अभी जी सेवन यूनिवर्स के बारे में बताता हूँ। जी सेवन यूनिवर्स जो हमारे मल्टीवर्स में है, वो जी सिक्स के रचयिता हैं। और हर कोई जी सेवन में, जी सेवन भी ऐसे ढेर के ढेर हैं, उसके अंदर हर कोई जी सेवन में, जी सिक्स ढेर के ढेर होते हैं, अनंतानंद होते हैं। ये मल्टीवर्स के अंदर उसके 700 लेयर्स हैं और 700 लेयर्स में जी सेवन ढेर के ढेर घूम रहे हैं। हर यूनिवर्स की तरह उसका रचयिता निराकार सेंटर पॉइंट में है। उसका आकारी अपनी शक्तियों के साथ पहले लेयर में है, इसके बाद में जो लेयर स्टार्ट होते हैं वो शक्तियों का 108, 16,000, 9 लाख, 2 करोड़, 33 करोड़, परम 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 महाशक्तियाँ जो पूरे जी सेवन को चलाती हैं। उसके बाहर परम 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 महाविष्णु भी हैं, परम 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 महाब्रह्मा भी हैं। जब ये पिक्चर बना रहा था मैं, तब मेरे ध्यान में ये बात नहीं आई थी, इसलिए कुछ एडिशन भी हो रहा है। चित्र में नहीं मिलेगा आपको, हर कोई चित्र में नहीं मिलेगा, मगर कुछ एडिशन मिलेगा आपको। जैसे ब्रह्मा और विष्णु का एडिशन मिलेगा, 108 का एडिशन मिलेगा, कुछ न कुछ एडिशन मिलेगा। उसी टाइम निराकार स्टेज में जब ये सब देखते हैं तो उसमें कुछ न कुछ रह जाता है। तो बाद में जब बहुत मनन मंथन करके जब ये ऑडियो बना रहा हूँ, तो मैंने बोला पूरा का पूरा थोड़ा और भी एडिशन कर दूँ, इसके पर्पज़ से मैं थोड़ा जो रियलिटी हो बता रहा हूँ। यहाँ वायुमंडल में परम लाइट है 0.19%, परम तत्व है 19%, और तीन तत्व है 81%। तीन तत्व अभी आकाश, वायु और अग्नि, अंदर लिखा हुआ है, आप पढ़ लेना। और जी सेवन यूनिवर्स वाले 700 लेयर्स में घूम रहे हैं, मल्टीवर्स में, हमारे मल्टीवर्स में, वो आगे चलकर दिखाएंगे। परम शांति। పరం శాంతి. బేహద్ బాపూజీ బేహద్ పిల్లలకి బేహద్ జ్ఞానం యొక్క వివరణ మల్టీ యూనివర్స్లోని యూనివర్సెస్ గురించి చెప్తూ ఉన్నారు. ఇంతవరకు జీ సిక్స్ వరకు విన్నారు, ఈరోజు జీ సెవెన్లో బాపూజీ చెప్తున్నటువంటి దివ్య జ్ఞానము ఏదైతే మరి పరమాత్మ యూనివర్స్ గురించి చెప్తూ ఉన్నారు, దాన్ని వివరంగా విందాము. ఈరోజు జీ సెవెన్ గ్రేట్ 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 యూనివర్స్ గురించి చెప్తూ ఉన్నాను. జీ సెవెన్ యూనివర్స్ మన మల్టీ యూనివర్స్ లోపల ఉన్నాయి. దీని లోపల జీ సిక్స్ యూనివర్సెస్ ఉన్నాయి. జీ సెవెన్ యొక్క రచయిత ఏదైతే ఉన్నారో వారు పవర్ తోటే అనంత అనంత జీ సిక్స్ మల్టీ యూనివర్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క జీ సెవెన్ లోపల అనంత అనంత జీ సిక్స్ యూనివర్సెస్ ఉన్నాయి. అంటే జీ సెవెన్ యూనివర్సెస్ కూడా అనంత అనంతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మల్టీ యూనివర్స్ లోపల ఉంటాయి. అయితే జీ సెవెన్ లోపల 700 లేయర్స్ ఉన్నాయి. ఈ యొక్క 700 లేయర్స్ లోపల మరి జీ సిక్స్ యూనివర్సెస్ చాలా తిరుగుతూ ఉంటూ ఉంటాయి. మన యూనివర్స్ ఏ విధంగా రచయిత నిరాకారి సెంటర్ పాయింట్లో ఉంటారో అదేవిధంగా ఇక్కడ కూడా జీ సెవెన్ యొక్క రచయిత ప్యారలర్గానే అలాగే ఉంటూ ఉంటారు. ఈ లేయర్స్ లోపల రచనని ఉంచుతూ ఉంటారు. నిరాకారి రూపంలో జీ సెవెన్ రచయిత ఉంటే లేయర్స్ లోపల 108,16,900,02,33,000 పరంపరంపరంపరంపరం మహాశక్తులు. ఇది పూర్తిగా జీ సెవెంటీన్ని నడిపిస్తూ ఉంటారు. అంటే జీ సెవెన్లో జీ సిక్స్ యూనివర్సెస్ ఉన్నాయి కదా, అక్కడ కూడా పరం సెవెన్ మహావిష్ణువులు, పరం సెవెన్ టైమ్స్ గల పవర్స్ గల మహా 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 అనుకోండి మహాబ్రహ్మలు కూడా ఉన్నారు. ఎక్కడైతే
పిక్చర్ ఇది నేను మీకు చూపిస్తూ ఉన్నాను, పిక్చర్లు తయారు చేశాను. దీని మీద కొంచెం ధ్యాస పెట్టి వింటే మీకు అర్థమవుతూ ఉంటుంది, ప్రతి ఒక్క విషయం మీరు గ్రహించగలుగుతారు. అందుకనే ఎడిషన్ కూడా కొద్దిగా జరుగుతూ ఉంటాయి, చిత్రంలో కూడా మార్పు చేర్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే జ్ఞానం అనేది నిత్య నూతనమైంది, ఎప్పుడూ పరివర్తన అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క చిత్రంలో కూడా మార్పులు చేశాము, అంటే ఇది ఈ చిత్రము 2018 ముందు తయారు చేసినవి. అప్పటికి మళ్ళీ ఇప్పుడు అబ్జర్వేషన్కి అక్కడ ఉండేటువంటి మార్పు అనేది జరుగుతూ ఉంటూ ఉంటుంది. అందుకని కొంచెం ఎడిషన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇదేంటి చిత్రంలో లేనిది చెప్తున్నారు అని అనుకోవద్దు మీరు. ఏ విధంగా బ్రహ్మ విష్ణువులు ఎడిషన్ అవుతూ ఉంటారు, అదేవిధంగా 108 ఎడిషన్ అవుతూ ఉంటారు. కొద్ది గొప్ప మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి దాని టైం అనుసారంగా. నిరాకారి స్టేజ్ నుండి ఎప్పుడైతే పూర్తిగా అకారి రూపంలోకి వచ్చి రచన చేస్తూ ఉంటారు పరం మహాశక్తులు. దీని గురించి చాలా విచార సాగర్ మతనం చేసిన తర్వాత ఈ విధంగా ఐడియా వచ్చింది. ప్రతి ఒక్క దాని గురించి మరి ఏదైతే పేపర్స్లో వేశామో అది రికార్డ్ రూపంలో అందరికీ చెప్పాలి అనిపించింది. దీని గురించి ఓరల్గా కొద్ది కొద్దిగా అప్పుడు చెప్పడం జరిగింది. వీడియోలో ఒక్కొక్క దాని నుంచి వివరంగా ఇప్పుడు చెప్తూ ఉన్నాం. G7 యొక్క వాయుమండలంలో పరం లైట్ 0.19% ఉన్నది, పరమతత్వం 19% ఉన్నది, మిగతాది 3 తత్వాలు 81% ఉన్నాయి. 3 తత్వాలు కూడా ఆకాశము వాయువు అగ్ని అని లోపల రాయబడి ఉంది. ఈ విధంగానే మీరు చదువుకోండి. G7 యూనివర్స్లో కూడా 700 లేయర్స్ లోపల మల్టీ యూనివర్స్, ఏ విధంగా మరి G6 యూనివర్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ యూనివర్స్ లోపల G5 యూనివర్సు, G5 లోపల G4 యూనివర్సు, G4 లోపల G3 యూనివర్సు, G3లో G2, తర్వాత దానిలో G1, తర్వాత మన యూనివర్సు, తర్వాత గెలాక్సీలు, తర్వాత సోలార్ సిస్టమ్స్, మన బ్రహ్మాండాలు. ఇలాగా సిస్టమేటిక్గా అక్కడ మరి తన యొక్క గ్రావిటేషన్ పవర్ తోటి ఈ యొక్క రచన అనేది జరుగుతుంది. G7 దగ్గర నుంచి యూనివర్సు బ్రహ్మాండము అంటే మేము చెప్పాం డబ్బాలో డబ్బా డబ్బాలో డబ్బా డబ్బాలో డబ్బా అన్నట్టు ఒకదాని లోపల ఒకదానిలో ఒక ఇవన్నీ కూడా యూనివర్సెస్ ఉన్నాయి అని. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. బాపూజీ ఫోటో కూడా ఉంటాయి, ఈ యొక్క G7 యొక్క ఫోటో, దాని అనుసారంగా మీరు అర్థం చేసుకుంటూ ఉండండి. బేహద్దు పిల్లలుగా మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకోవాలంటే జ్ఞానాన్ని గ్రహించటం, అర్థం చేసుకోవటం, ధారణ చేయటంలోనే మీ క్వాలిటీ, మీ నెంబరు, మీ మాల అనేది ఫిక్స్ అవుతూ ఉంటుంది. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు.